ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య చ రాహువే కేతువే నమః. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఎవరికైతే అప్పుల పాలైపోయి ఉంటారో, ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో, వాళ్ళిద్దరికి కూడా ఆయుష్మాన్ యోగం అనేది ఒకటి గోచారంలో ఐదు రాశుల వారిని వరించబోతుంది. దీనివల్ల అఖండ రాజయోగాన్ని పొందే అర్హతని ఐదు రాశులు వాళ్ళు పొందబోతున్నారు. ఇది ఈ యొక్క వీడియోకు ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. ఎలా ఆయుష్మాన్ యోగం ఎలా వర్తిస్తుంది? ఆయుష్మాన్ యోగం అంటే కేవలం ఆయుష్ అంటే ప్రాణం కదా. సో ఇంత వయసు వరకు బతకాలి, ఇంత ఏజ్ వరకు బతుకుతాడు, ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా సర్వైవ్ అవుతాడు, మళ్ళీ కోలుకుంటాడని దాని అర్థం. సర్వైవ్ అంటే కోలుకుంటాడు. దాంతోపాటుగా డబ్బు కూడా సంపాదిస్తాడు, యోగకారకుడిగా మారతాడు, ఎదుగుతాడు, అని అనేక రకాల భావం అందులో ఉంటుంది ఆయుష్మాన్ యోగంలో. యోగాలు అనేవి అనేక రకాల యోగాలు ఉన్నాయి. సో వాటిల్లో ఆయుష్మాన్ యోగం ఒకటి. బట్ ఆయుష్మాన్ యోగం గోచారంలో ఏ గ్రహాలు కలిస్తే వస్తుంది అనేదే ఈ వీడియో కొన్న సారాంశం. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, మీకు ఎవరి జాతకంలో అయితే లగ్నంలో రాహువు కేతు, శని భగవానుడు కుజుడు, ఈ నలగరిలో ఏ ఒక్కరు ఉన్నా కూడా మీకు ఆయుష్మాన్ యోగం ఖచ్చితంగా లభించాలి. లేకపోతే మీరు చాలా డిస్టర్బెన్స్కి గురవుతారు. చాలా ఎక్కువ మందికి అప్పులు అయిపోతూ ఉంటాయి, లేదా అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఇటువంటి ఈ రెండు కారణాలతో జీవితమే మనకొద్దు అనే పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఆయుష్మాన్ యోగం అనేది ఒక వరంలా సంక్రమించిందని చెప్పాలి. ఆ యోగం అనేది ఫిబ్రవరి 24వ తేదీ మాఘ పౌర్ణమి రోజు గనక నేను చెప్పే చిన్న రెమెడీ గనక మీరు చేయగలిగితే తప్పకుండా మీకు ఆయుష్మాన్ యోగం కూడా మీకు వర్తిస్తుంది. మీ జీవితంలో అప్పులు పాలవ్వకుండా ఆర్థికంగా ఎదగడానికి కానీ, లేదా వృత్తి పట్ల మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ చేస్తున్న పనుల్లో కానీ గుర్తింపు రావడం కానీ జరిగి తీరాలి, జరుగుతుంది, అందులో డౌట్ లేదు. మీరు ఆ పౌర్ణమి రోజు ఏం చేయాలంటే, ముఖ్యంగా 7 మంది హిజ్రాలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక అన్నం ప్యాకెట్ తీసి ఇవ్వడం కానీ, లేదా ఒక రైస్ బ్యాగే వాళ్ళకి డొనేట్ చేయడం కానీ చేయండి. 24వ తారీఖు మాఘ పౌర్ణమి రోజు చేసి శివాలయంకి వెళ్ళి శివారాధన చేసి ఇల్లు చేరండి. ఈ ఒక్క రెమెడీ చేస్తే చాలు, ఆయుష్మాన్ యోగం మిమ్మల్ని బ్రహ్మాండంగా కాపాడుతుంది. ఆర్థికంగా ఎదగడానికి కానీ, రావాల్సిన డబ్బులు రావడానికి కానీ, చేసే పని ముందుకెళ్ళడానికి కానీ సింపుల్ అండి. శ్రీనివాసరావు అని ఆయన గుంటూరులో ఉంటాడు, తను చేసే ప్రతి వ్యాపారంలో నష్టపోతూ ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పాను ఆయనకి, జస్ట్ పెరుగును దానం చేయమన్నాను, ప్లస్ వాళ్ళ గోత్రం మీద ఒక గోత్ర పూజ ఒకటి చేసుకోమని చెప్పాను. ఆయన పేరులో శ్రీనివాసరావు అంటే ఆ రావు తీసి పక్కన పడయ్యా అని చెప్పి ఓన్లీ శ్రీనివాస్ మాత్రమే రాయమన్నాను. ఈ 3 అంశాలని చేయమని చెప్పిన తర్వాత ఈరోజు ఆయన రియల్ ఎస్టేట్లో తక్కువ అనుకున్న దాదాపు 10-15 కోట్లకు అధిపతి కాగలిగాడు విత్ ఇన్ 1.5 ఇయర్లో. అది సక్సెస్ అంటే, అది మార్పు అంటే, అది శాస్త్రానికున్న గొప్పతనం. శాస్త్రాన్ని ఫాలో చేసే వాళ్ళు ఎవరైనా సరే అల్టిమేట్ లైఫ్ లీడ్ చేస్తారనడానికి శ్రీనివాసరావు గారి యొక్క సక్సెస్ ఒక ఉదాహరణ. మన దగ్గర ఎంతోమంది, కొన్ని వేల మందికి నేను ఇచ్చుంటాను, కొన్ని లక్షల మంది అని చెప్పాలి, వేల మంది కావున్న లక్షల మందికి నేను ప్రిడిక్షన్స్ చెప్పున్నాను. పేరు కరెక్షన్ కావచ్చు, వాస్తవరం కావచ్చు, చేసే వృత్తిలో కావచ్చు, బిజినెస్సా, జాబా, మ్యారిటికల్ లైఫ్ ఇష్యూసా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమా, ఒకటిని కాదండి, ప్రతి సమస్యకి. సమస్య అంటే 81 రకాల సమస్యలు ఉంటాయి మనిషి జీవితంలో. 81 రకాలకు సంబంధించి కూడా 9 గ్రహాలు 9 నెంబర్లు మాత్రమే మీకు పరిష్కార మార్గాన్ని ఇస్తాయి. 9 నెంబర్లు ఎలా ఇస్తాయి? మిమ్మల్ని గుర్తించే పేరు సరి చేసుకోవడం ద్వారా. మీ పేర్లో నెంబర్ ఎలా ఉండాలి, మీ పేర్లో అక్షరాలు ఏ విధంగా ఉండాలి, అర్థమైందా? నేను ఆయన పేరు కూడా సరిచేశాను. శ్రీనివాసరావు అంటే 33 వస్తానే, శ్రీనివాసులు అన్న అందులో ఒక 16వ నెంబర్ ఉంది. 33 రాంగ్ నెంబరే, 16 విధ్వంసకరం, చిన్నాభిన్నం అంటారు. ఎందుకంటే సంఖ్యాశాస్త్రంలో 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు, వీళ్ళిద్దరు కలిసి ఉంటే కష్టాలు. సూర్యుడు దేవతలు, శుక్రుడు రాక్షసులు, గణపతి. సక్సెస్ ఎలా ఉంటుంది? ఉండదు.
ప్రాబ్లమాటిక్ లైఫ్. ఒక వ్యక్తి ఒక స్థాయిలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పేరు బలం కావాలి. అది వాడు ఎంతటి వాడి ఎంత వ్యక్తి కూడా కావచ్చు, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, పెద్ద పొలిటికల్ పర్సన్ అయి ఉండొచ్చు, పెద్ద సినిమా హీరో అయి ఉండొచ్చు వాళ్ళ ఫాదర్ కూడా, కానీ ఇది మాత్రం జీరోనే అవుతాడు. పేరులో కనుక సంఖ్యాదోషం ఉంటే ఎంతటి వ్యక్తినా సరే డౌన్ఫాల్ అవ్వాల్సిందే, అవుతారు. ఇది వాస్తవం, ఇది కన్ఫామ్. అంటే ఇక్కడ మనకు లగ్నాధిపతి పుట్టిన లగ్నంలో నేను చెప్పిన రాహువు కేతువు కుజుడు శని భగవానుడు ఉంటే వీళ్ళకి కంపల్సరిగా ఆయుష్మాన్ యోగం అవసరం. దానికి కంపల్సరిగా నేను చెప్పినటువంటి హిజ్రాలకి భోజనం డొనేట్ చేయగలిగితే చాలు, మీకు అన్నింటా విజయం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా మీ జాతకంలో కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. ఇన్ కేస్ మీది చంద్రదశ జరుగుతున్నా, శనిదశ జరుగుతున్నా, రాహుదశ జరుగుతున్నా, మీరు చాలా అలర్ట్గా ఉండాలి. లేకపోతే మొత్తం అప్పులు లేదా గొడవలు, మనస్పర్ధలు, మనశ్శాంతి లేని పరిస్థితులు ఎక్కువ ఎదురవుతాయి. ఇలాంటి లగ్నంలో కనుక దశానదులుగా ఉండి కానీ ఆ భావమే కదా మనిషి అనుభవిస్తాడు. ఇప్పుడు ఏదైనా ఒక రీసైక్లింగ్ ఆఫ్ లైఫ్ అంటాం. కొన్ని గ్రహాల యొక్క దశ, అంతర్దశ, సూక్ష్మదశ, ఈ దశలను బట్టే మనిషి యొక్క లైఫ్ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ముఖ్యంగా నేను చెప్పిన ఈ యొక్క గ్రహాలకు సంబంధించిన దశాంశం కనుక జరుగుతూ ఉంటే, అంటే నేను చెప్పినటువంటి గ్రహాల్లో కనుక ఆ దశ జరుగుతూ ఉంటే మాత్రం చాలా కేర్ అవసరం. ముఖ్యంగా రాహువు, శని, చంద్ర, కుజుడు ఈ నాలుగు దశలు మనిషిని విపరీతంగా ఇబ్బంది పెడతాయి. మీకు మంచి టాలెంట్ ఉంటుంది కానీ ప్రయోజనం ఉండదు, మీ టాలెంట్ వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది మీకు కాదు. లేదా నా అనుకున్న వ్యక్తుల నుంచే మీరు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. నమ్మిన వాడే మోసం చేస్తాడు, నమ్మిన వాడే డబ్బు తీసుకుంటాడు, తిరిగి ఇవ్వడు. మనమేదో మనవాడు మనవాడు ఇచ్చేస్తాడులే అని ఒక నమ్మకంతో ఇస్తాం. అసలు ఇచ్చేటప్పుడు ఆలోచించాం, ఇచ్చేస్తాడు మనవాడు ఇస్తాడు, అదొక ధీమా చాలామందికి. కానీ వాళ్ళు ఇవ్వరు, ఇవ్వకుండా ఇబ్బంది పెడతా చూసినా అప్పుడు అనిపిస్తుంది అయ్యో తప్పు చేశామే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాసులు వీళ్ళందరికీ కూడా ఒక ఆయుష్మాన్ యోగం చాలా అవసరం. దీంతో పాటుగా నేను చెప్పేది ఏంటంటే మీ పేరు కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు అతని పేరు నేను మార్చాను, శ్రీనివాసరావు అంటే శ్రీనివాసగా ఎస్ఆర్ఐ ఎన్ఎన్ఈ విఏఎస్ అని చెప్పి స్పెల్లింగ్ మార్చాను, సర్నేమ్ కూడా యాడ్ చేశాను, దాన్ని కోర్సులాగా రాయమని చెప్పాను. అలా చేయాలి. ఇప్పుడు రెమెడీని మెయింటైన్ చేస్తేనే మార్పులు ఉంటాయండి. నేను ఆ గుడికి వెళ్ళాను, దీపం పెట్టాను, ఆ పూజ చేశాను, ఇది చేశాను, అది చేశానంటే ప్రయోజనం శూన్యం. అలా చాలామంది చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు పనులు గాక. కొంతమంది శాస్త్రమే లేదని బిగించుకొని కూర్చుంటారు, కొంతమంది నా దగ్గరికే వచ్చి సార్ మీరే సార్ లాస్ట్ ఇంకా మా వల్ల కాదు ఇదే ఫైనల్ అని అంటారు. ఎందుకంటే వాళ్ళు విసిగిపోయి ఉంటారు. ఒక ఎలా పడితే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారండి, కానీ వినే మనకు తెలియాలి మనం ఏ శాస్త్రం మెయింటైన్ చేస్తున్నాం. సంఖ్యాశాస్త్రమా, ప్రోనాలజీనా, గ్రాఫాలజీనా, సిగ్నేచరాలజీనా, వాస్త జమాలజీనా, ఆస్ట్రాలజీనా, ఆస్ట్రాలజీలో కేపి సిస్టమా, ఇన్ని పద్ధతులు ఉంటాయి. అలా తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే నిజంగానే అల్టిమేట్ లైఫ్ని లీడ్ చేయడానికైతే ఖచ్చితంగా 2024 ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఒక అద్భుతమైనటువంటి దాని ఏమంటారంటే అదృష్టం వహించేలా ఉండబోతుందని చెప్తున్నా ఈ యొక్క ఆయుష్మాన్ యోగం అనేది. ఆ ఐదు రాశులు ఎవరెవరికి, ఏ రాశుల్లో పుట్టిన వ్యక్తులకి ఈ యోగం సంక్రమించే అవకాశం లేదా యోగాన్ని అనుభవించే అర్హత ఏ రాశులకు ఉంటుంది అని మనం ఒకసారి జ్యోతిష ప్రకారం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మేష, కర్కాటక, తుల, మకర కుంభరాశులకి, ఐదు రాశులకి, ఈ ఐదు రాశులకి ఆయుష్మాన్ యోగం తప్పదండి. మీరు రెమెడీ చేయండి, రెమెడీ చేశాక మీ పేరు సరి చేసుకోండి, మీ పేరు ఎలా ఉందో చూసుకోండి, మీ పేరులో ఉన్న నంబర్ ఎబిలిటీ. ఇప్పుడు రోడ్డు మీద పడే చెత్తకు విలువ ఉంటుందండి, అక్షానికి ఉంటుందా ఆలోచించండి. అక్షాలకు ఉన్న సంఖ్యాబలం కనుక మీ పుట్టిన తేదీకి మ్యాచ్ అవ్వాలి. పుట్టిన తేదీ లేదు మీకు, మీ హస్తరేఖలు ఉంటాయి. మీ హస్తరేఖల్లో లగ్నబలం, భాగ్యబలం, దశాబలం ఉంటుంది. వాటిలో ఏ గ్రహం అయితే ఉందో, ఏదైతే మంచి రేఖాబలంలో ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన విధంగా మీ పేరు ఒక అక్షరం సరిచేసుకుంటే చాలు. రికార్డు మార్చక్కర్లా, ఆధార్ కార్డు మార్చక్కర్లా, జస్ట్ సిగ్నేచర్.
సైన్ మారితే ఫేట్ మారాలి, మారుతుంది, అందులో డౌటే లేదు. అందుకని తలరాత్రం తలదిన సత్తా చేతిరాతకు మాత్రమే, సిగ్నేచర్ మారితే ఫేట్ మారుతుందండి. కాబట్టి ఈ యొక్క ఆయుష్మాన్ యోగం ఈ ఐదు రాశులకి వర్తిస్తుంది, అఖండ యోగాన్ని పొందుతారని తెలియజేస్తున్నా. ఇన్ కేస్ మీ సమస్య అధికంగా ఉంటే మాత్రం స్కౌత్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.